తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గత కొద్ది రోజుల క్రిందట కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు వెళ్లారు. అయితే ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ పిఠాపురం టౌన్ వైసీపీ నాయకులు శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో పాలాభిషేకం చేసి అనంతరం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం గండేపల్లి బాబి మాట్లాడుతూ గత 6 నెలలుగా కరోనా మహమ్మారి విపరీతంగా ఉన్న సమయంలో ఏ రోజు విశ్రమించకుండా ప్రజల బాగుగుల కోసమై నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు కోవిడ్ టెస్టుల నిమిత్తం ఆసుపత్రిలో వైద్య సౌకర్యం కోసం నిరంతరం ఎమ్మెల్యే దొరబాబు శ్రమించారని అన్నారు. ఈ సమయంలో ఇలా కరోనా సోకడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గండేపల్లి బాబి, బోజ రామయ్య, విజ్జాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెండెం దొరబాబు గారు ఇటీవల కొంత అస్వస్థ గురైన సందర్భంలో మొన్న కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా తేలడం, గత 6 నెలలుగా కరోనా మహమ్మారి ఇంతగా ప్రబలిన సమయంలో కూడా ఆయన ప్రజాసేవకై ఈ 6 నెలల కాలంలో ఏ రోజు విశ్రమించకుండా ప్రజల బాగోగుల కోసమే నిరంతరం మేమందరం కూడా పరిస్థితులు బాగలేదు, మీరు ఎక్కువగా తిరగకండి అని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆయన నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకి ఇటు కోవిడ్ టెస్ట్ చేయడంలో అయితేనేమి, ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు అయితేనేమి నిరంతరం శ్రమిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఆయన స్వయంగా ఈ వ్యాధి బారిన పడడం పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఎంతో ఆందోళన చెందుతున్న విషయం. అయినప్పటికీ ఆ కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు, పురుహితగా అమ్మవారి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకు తిరిగి అతి తొందరలోనే రావాలని, ఆయన మెరుగైన వైద్యం కోసం ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు, బెంగళూరు వెళ్ళారు మెరుగైన వైద్యం కోసం వెళ్ళారు తప్పితే ఆయనకేమీ ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళలేదు, మామూలుగానే ఉన్నారు. కోవిడ్ సోకినప్పటికీ అదంత ప్రమాదకరంగా లేదు, చాలా మైల్డ్గా ఉంది. ఈ విషయంలో నియోజకవర్గ ప్రజానీకం కానీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరో కంగారు పడవలసిన అవసరం లేదు. 10 రోజుల్లో మళ్ళీ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వస్తారని చెప్పి ఆ కుక్కుటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆయన కుటుంబానికి, ఆయనకి, నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, ఈరోజు ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి ఈ నియోజకవర్గ కార్యకర్తల నాయకులంతా కూడా ఇక్కడ సమావేశమై ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కుక్కుటేశ్వర స్వామివారికి, అమ్మవారికి కూడా అందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి, మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి అంతా ఏకకంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు.